తిరిగి వార్తలకు స్వాగతం. రసాయనాలతో మగ్గబెట్టిన మామిడికాయలను తెచ్చి అమ్ముతున్నారని వచ్చిన సమాచారంతో ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆనందరావు మరోసారి నెల్లూరు పండ్ల మార్కెట్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. కార్బైడ్ వినియోగిస్తే వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నెల్లూరు జిల్లా సరిహద్దు ప్రాంతాలైన ఉలవపాడు, ఆరంభాకం ప్రాంతాల నుండి పలు రసాయనాలతో మగ్గబెట్టిన పండ్లు నెల్లూరుకు తీసుకువచ్చి విక్రయిస్తున్నారని వచ్చిన సమాచారంతో అధికారులు మరోసారి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నెల్లూరు నగరంలోని పండ్ల మార్కెట్తో పాటు వీధుల్లో ఏర్పాటు చేసిన దుకాణాల్లోనూ తనిఖీలు జరిపారు. ఎక్కడా కార్బైడ్ వినియోగించిన ఆనవాళ్లు అధికారులకు దొరకలేదు. వ్యాపారులతో మాట్లాడి ఎక్కడి నుంచి మామిడికాయల్ని తీసుకువస్తున్నారో తెలుసుకున్నారు. రసాయనాలు కలిపిన పండ్లను విక్రయించవద్దని వారు సూచించారు. ఈ సందర్భంగా ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆనందరావు మాట్లాడుతూ కార్బైడ్ వినియోగిస్తే సంబంధిత వ్యాపారస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్బైడ్తో పండ్లను మాగబెడితే వారిపై కఠినంగా మరి క్రిమినల్ కేసులు పెడతాం, అట్లాంటి పండ్లని డిస్ట్రాయ్ కూడా చేస్తామని మరి ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా. వ్యాపారస్తులు, ప్రజలు అందరం మనం మరి కార్బైడ్ రహిత పండ్లని మరి ప్రజలకు అందించి మనం కూడా కార్బైడ్ లేని పండ్లనే కొనుక్కొని తిని మన ఆరోగ్యాలను కాపాడవలకని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తారు. రైస్ మిల్లు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. నవాపేటలో జరుగుతున్న కార్మికుల దీక్షకు వారు మద్దతు తెలిపి నిరసనలో పాల్గొన్నారు. యాజమాన్యాల మొండి వైఖరి నశించాలని డిమాండ్ చేశారు. నవాపేటలో రైస్ మిల్లు కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. యాజమాన్యాల మొండి వైఖరి నశించాలని కోరుతూ వారు చేపట్టిన రిలే దీక్షలు 5వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలకు మద్దతు తెలిపిన సిఏటియు నాయకులు నిరసనలో పాల్గొన్నారు. కార్మిక శాఖ స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా సిఏటియు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ ధరలకు అనుగుణంగా వేతనాలు సవరించాలని, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, వారాంతపు సెలవులు ప్రకటించాలని, వైద్య ఖర్చుల నిమిత్తం ప్రతి కార్మికుడికి 5,000 రూపాయలను చెల్లించాలని డిమాండ్ చేశారు. మిల్లు యాజమాన్యాలు గతంలో ఒప్పందం కుదుర్చుకుని విస్మరించారని ఆరోపించారు. కార్మిక శాఖ స్పందించకపోతే కార్మికులందరినీ కలుపుకొని సమ్మె చేస్తామని హెచ్చరించారు. కానీ 4 సంవత్సరాల నుంచి ఒక్కటంటే ఒక్క రైస్ మిల్లులో కూడా ఇవేవి అమలు చేయకపోవడం లేదు. కార్మికులందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు, చేతులు కోల్పోయారు, కాళ్ళు కోల్పోయారు, అనేక మంది వికలాంగులయ్యారు. మహిళలు సైతం చీరలు చుట్టుకొని ఆ మిషన్లకు చుట్టుకొని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నా, అవయవాలు కోల్పోతున్నా, ఆ కార్మికులకి నామమాత్రమైనటువంటి సౌకర్యాలు కూడా, నామమాత్రమైనటువంటి నష్టపరిహారం కూడా ఇస్తున్నటువంటి దాఖలాలు లేవు. మాదిగలకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి అమలు చేయడం లేదని ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు ఆరోపించారు. నెల్లూరు దర్గామెటలోని అంబేద్కర్ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నెల్లూరు దర్గామిటలోని అంబేద్కర్ భవన్లో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు మందా పెంచలయ్య మాదిగ మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాదిగలకు ఇచ్చిన హామీలను తొంగలో తొక్కారని అన్నారు. ఈ నెల 10వ తేదీన జిల్లా సమీక్షా సమావేశం జరుగుతుందని, ఈ సమావేశానికి ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు మాదిగ, రాష్ట్ర అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ ముఖ్య అతిథులుగా పాల్గొంటారని తెలిపారు. జిల్లాలోని మాదిగలు అందరూ ఈ సమావేశానికి హాజరు కావాలని కోరారు. ఈ యొక్క కార్యక్రమానికి ఎంఆర్పిఎస్ మరియు ఎంఎస్ఎఫ్ మాదిగ ఉద్యోగస్తులు కానీ, అనుబంధ సంఘాల కార్యకర్తలు, నాయకులందరూ, అంతేకాకుండా ఎంఆర్పిఎస్కు మద్దతుదారులైనటువంటి అన్ని కుల రాజకీయ సంఘాలు అందరూ కూడా, ప్రజా సంఘాలు అందరూ కూడా, మేధావులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేయాలని మేము పిలుపునిస్తా ఉన్నాం. ఈ సమావేశంలో ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి గోపి మాదిగ, ప్రధాన కార్యదర్శి ఏలియ మాదిగ, ఎంఆర్పిఎస్ నాయకులు ఆనంద్ మాదిగ, మణికంఠ మాదిగ, గోపి మాదిగ తదితరులు పాల్గొన్నారు. ముద్రగడ పద్మనాభం దీక్షకు మద్దతుగా రేపటి నుంచి నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు బలిజ, తెలగ కాపు సంక్షేమ సంఘం నాయకులు వెల్లడించారు. ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రిజర్వేషన్ సాధించుకోవడం కోసం ముద్రగడ వెంటే నడుస్తామని స్పష్టం చేశారు నెల్లూరు జిల్లాకు చెందిన బలిజ, తెలగ, కాపు సంక్షేమ సంఘం నాయకులు. నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. బలిజ సామాజిక వర్గాన్ని బీసీల్లో కలుపుతామని ఎన్నికల సమయంలో హామీలిచ్చిన చంద్రబాబు ఆ తర్వాత మాట దాటవేశారని అన్నారు. అందుకే తాము నిరసన కార్యక్రమాలను చేపట్టామని అన్నారు. తామంతా ముద్రగడ వెంటే నడుస్తూ రేపటి నుంచి నిరాహార దీక్షలు చేపట్టనున్నామని వెల్లడించారు. హామీని సాధించుకునే వరకు తాము దీక్షలు కొనసాగిస్తామని వెల్లడించారు. ఆయన ముద్రగడ పద్మనాభం గారు మళ్ళా తర్వాత మళ్ళీ కలిసి ఏమండి ఎన్నో లెటర్స్ రాసినా కూడా వాళ్ళు ఎలాంటి స్పందన లేదు. తర్వాత అదుపులో రిలే అధ్యక్ష స్టార్ట్ చేయడం జరుగుతుంది.
ఈరోజు రిలే అధ్యక్షుడు ఆయనకి మద్దతుగా మేము రేపటి నుంచి మేము కూడా రిలే అధ్యక్షుడు చేయాలని నిర్ణయానికి వచ్చాము. తప్పకుండా ఆయన పెట్టేటువంటి కార్యక్రమాల్లో మేము ప్రతిదీ అండగా నిలబడతాము. ఆయన మాకు మా నాయకుడు ఆయనే, ఆయన కోరిక మేరకు మేము జిల్లాలో ఉండే బలిలంతా కూడా ఏకంగా మేము ఈరోజు కూడా మద్దతు పలుకుతున్నాము. వెంకటగిరి పట్టణంలోని విద్యుత్ శాఖ కార్యాలయం ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ, మున్సిపల్ చైర్పర్సన్ దొంత శారద ముఖ్య అతిథులుగా పాల్గొని మొక్కలు నాటారు. వెంకటగిరి పట్టణంలోని విద్యుత్ శాఖ కార్యాలయం ప్రాంగణంలో మొక్కలను నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కురుగండ్ల రామకృష్ణ, మున్సిపల్ చైర్పర్సన్ దొంత శారద ముఖ్య అతిథులుగా పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని తెలిపారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బి రాజేశ్వరరావు, కౌన్సిలర్ చంగలరావు, విద్యుత్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి రూరల్ మండలం కొండ్లపూడి పంచాయతీ రాజగోపాలపురంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. సిమెంట్ రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు. జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు ఆనం జయకుమార్ రెడ్డి పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ మండలం కొండ్లపూడి పంచాయతీ పరిధి రాజగోపాలపురంలో సిమెంట్ రోడ్డు పనులను రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. చెప్పిన మాట ప్రకారం రుణమాఫీ చేయడం, పింఛను పెంపుదల, రేషన్ ఇవ్వడం వంటి కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందని ఆదాల తెలిపారు. ఈ సంవత్సరం కొంత, వచ్చే సంవత్సరం కొంత ఇచ్చి ఆ 10,000 కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా రైతులకి 24,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం కానీ, 200 రూపాయలు ఉన్న పెన్షన్ 1,000 రూపాయలు చేయడం కానీ, అదేవిధంగా రేషన్ ఇవ్వడం కానీ, ఇవేమీ ఆపకుండా అభివృద్ధి కార్యక్రమాలను మాత్రం ఏ అవసరమో వాటిని చేసుకుంటూ వచ్చాం. పింఛన్లు పెంచిన ఘనత చంద్రబాబుదేనని ఆనంద్ జయకుమార్ రెడ్డి అన్నారు. దాదాపు 3,00,000 రూపాయలు ఈ రోజు ప్రభుత్వం సహాయం చేసే పరిస్థితులు వచ్చింది. ఆ డబ్బుతో మనం ఖచ్చితంగా ఒక చిన్న ఇల్లు కట్టుకోగలము అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, భవిష్యత్తులో ఈ గ్రామంలో ఉన్న అన్ని అవసరాలని మీ ఇళ్ల దగ్గర నుంచి, రోడ్ల దగ్గర నుంచి, సగటు కాలువ దగ్గర నుంచి, అలాగే మీ సంక్షేమ కార్యక్రమాల్లో ఎవరికైనా రేషన్ కార్డులు లేకపోయినా, ఎవరైనా ముసలి వాళ్ళకి ఇంకా కూడా పెన్షన్లు అటువంటివి రాకపోయినా, మీ ఎంపీటీసీ సునీల్ దృష్టికి, అలాగే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి దృష్టికి తీసుకువస్తే అధికారులతో మాట్లాడి అన్ని వసతులు కూడా మీకు ఏర్పాటు చేసేదానికి మేము. ఈ కార్యక్రమంలో హరిబాబు యాదవ్, చిరమణ శ్రీనివాసులు, రమణయ్య, టీడీపీ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. బలిజ సామాజిక వర్గాన్ని ఎస్సీ జాబితాలో చేర్చితే ఊరుకునేది లేదని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు కల్లూరు చెంగయ్య హెచ్చరించారు. నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దళితులను మోసం చేస్తున్నారని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు కల్లూరు చెంగయ్య ఆరోపించారు. నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బలిజ సామాజిక వర్గం అభివృద్ధి కోసం వారిని ఎస్సీ జాబితాలో చేర్చుతామని ముఖ్యమంత్రి చెప్పడం హాస్యాస్పదమన్నారు. అలాంటప్పుడు 70 సంవత్సరాలుగా అభివృద్ధిలో వెనుకబడిన ఎస్సీలను ఏ జాబితాలో చేర్చాలో చెప్పాలని డిమాండ్ చేశారు. దళితులకు ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి మోసం చేసిన చంద్రబాబు మధ్యభ్రమించి మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టలేదు. మరి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు బీసీలని, వాళ్ళ యొక్క పేదరికాన్ని పోగొట్టడం కోసం ఎస్సీ ఎస్టీల్లో కలుపుతున్నానని. మరి బీసీలని ఎస్సీ ఎస్టీల్లో కలపడం ద్వారా పేదరికాన్ని పోగొట్టగలిగితే మరి 70 ఏళ్ళుగా ఎస్సీ ఎస్టీల యొక్క దారిద్ర్యం పోలేదు. మరి ఎస్సీ ఎస్టీలను తీసుకుపోయి ఏ కులంలో కలుపుతారని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం. నిజంగా బీసీల యొక్క పట్ల ముఖ్యమంత్రి గారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా 50% నిధులు కేటాయించమని చెప్పండి. నెల్లూరు నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో డైలివర్ ఎస్పీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ విశాల్ గున్ని జిల్లా నలుమూల నుంచి ఫోన్ చేసిన కాలర్స్ సమస్యలకు పరిష్కార మార్గాలు సూచించారు. జిల్లావాసులు తమ సమస్యలు ఉన్నతాధికారులకు తెలుపుకునేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమం గ్రీవెన్స్ డే. అయితే పోలీసులను ప్రజలకు చేరువ చేసేందుకు ఎస్పీ విశాల్ గున్ని చేపట్టిన కార్యక్రమం డైలివర్ ఎస్పీ.
తద్వారా ప్రతి గురువారం పోలీసు అధికారులు ప్రజల సమస్యలు తీర్చేందుకు చర్యలు చేపడుతున్నారు. సమస్యలతో సతమతమయ్యే వారు ఈ వారం రాగానే తమ ఫోన్ ద్వారా సమస్యలను పోలీసు ఉన్నతాధికారులకు తెలిపేందుకు సిద్ధమవుతున్నారు. అదేవిధంగా ఈ వారం పోలీస్ కార్యాలయం బిజీ బిజీగా మారింది. గత 2 వారాలుగా డైలీవరీ ఎస్పీ కార్యక్రమం వాయిదా పడడంతో ఈ వారం ఎస్పీ అందుబాటులో ఉండడంతో జిల్లా నలుమూలల నుండి ఫోన్ చేసిన కాలర్స్ తమ సమస్యలను ఎస్పీ విశాల్ దృష్టికి తీసుకొచ్చారు. వారి సమస్యలపై స్పందించిన ఎస్పీ పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అమ్మా, ఒక గుర్తు పెట్టుకోండి అమ్మా, మీరు ఇప్పుడు ఒక మేర మీద డౌట్ పడతారు. పోలీసు వాళ్ళు తీసుకుని వచ్చి కొంతవరకే వారిని స్టేషన్లో ఉంచి వారిని వారితో డిస్కషన్ ఇంట్రాగేషన్ చేయగలుగుతారు. ఎక్కువ టైము మనం చేస్తే మళ్ళీ అది లీగల్గా మనకి ప్రావిజన్స్ లేదమ్మా. ఎక్కువ ఒక 24 అవర్స్ ఉంచుకోలేము మన స్టేషన్లో. అదేవిధంగా మనము డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్కి వెళ్ళినప్పుడు కొన్ని లీగల్గా వెళ్లాల్సి ఉంటుంది. ఇవన్నీ సెన్సిటివ్ కేసెస్, బట్ మన వాళ్ళు గట్టిగా చేస్తున్నారమ్మా, నాకు టైం టు టైం అప్డేట్ చేస్తుంటారు. ఈ క్రైమ్ మీటింగ్లో నాకు ఈ కేసెస్ రివ్యూ చేసినప్పుడు చెప్తుంటారు నాకు. సో చేస్తామమ్మా, బట్ యు హావ్ టు గివ్ అస్ సమ్ టైం, ఓకేనా? ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.